హలో అండి. ఆర్థరైటిస్ అంటే దాదాపు 100 రకాలుగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదండి, 100 రకాలకి పైగా. అంటే అసలు ఎంతవరకు ఇవి రిలేటెడ్గా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? రైట్ అండి. కీళ్ళ నొప్పుల్లో పలు రకాల లక్షణాల గురించి చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా రిమిటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ ఇవి చాలా ప్రధానమైనవి. ఇవి కాకుండా జెనెటిక్గా వచ్చేటువంటి డిసీజెస్ అనేటువంటి హెచ్ఎల్ఏ, B27 డిసీజ్ గురించి చెప్పుకోవచ్చు. ఇది కాకుండా కొన్ని మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇలాంటి లక్షణాలు కూడా రావచ్చు. అయితే వీటిలో అన్నీ మనకు సమయానుకూలంగా మాట్లాడలేం కాబట్టి ఓ 2-3 ప్రధానమైనవి మాట్లాడుకుందాం. వీటిలో ఈ రిమిటైడ్ ఆర్థరైటిస్ అనేది ఒక రకమైనటువంటి కీళ్ళ వాతం. అంటే మనం చూస్తుంటాం చాలామంది నొప్పులు ఉన్నాయండి అంటూ దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్ మాత్రలు వాడుతూనే ఉంటారు, లేదా స్టెరాయిడ్ మాత్రలు కానీ కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు. అలా సంవత్సరాల కొద్ది 4 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కూడా కీళ్ళవాతం సంబంధించి మాత్రలు వాడుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లో సుమారుగా 90% వరకు ఈ రిమిటైడ్ ఆర్థరైటిస్ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కీళ్ళవాతం అనేది 30 నుండి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది. దట్టు ఫిమేల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనిలోని ఈ కీళ్ళవాతంలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒకవైపు నొప్పులు వచ్చినట్లయితే ఇంకోవైపు కూడా నొప్పులు వస్తాయి. ఉదాహరణకి ఎడమ భుజానికి నొప్పి స్టార్ట్ అయిందంటే కుడి భుజానికి కూడా 10 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. ఎడమ రిస్ట్కు స్టార్ట్ అయిందంటే 10 రోజుల్లో కుడి రిస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా రెండు వైపులా కూడా నొప్పులు స్టార్ట్ అవుతూ, నొప్పులు విపరీతంగా ఉంటూ, ఎడతెరిపి లేకుండా జ్వరం రావడము, జాయింట్లలో వాపులు ఏర్పడము, అలాగే ఉదయం పూట అడుగులు వేసేందుకు విపరీతమైనటువంటి నొప్పి, బాడీ అంతా కూడా స్వెల్లింగ్గా అనిపించడము, ఇలాంటి లక్షణాలు రిమిటెడ్ ఆర్థరైటిస్లో మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. చిత్తూరు నుంచి సురేంద్ర గారు. సురేంద్ర గారు హలో. హలో, వినపడుతుందా? నమస్తే అండి, చెప్పండి. వినపడుతుంది? నమస్తే అమ్మా, డాక్టర్ గారు. తప్పకుండా అండి, చెప్పండి సురేంద్ర గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మాకాల్లో నుంచి. నమస్తే అండి. మాకాలు నొప్పులని మీరు అన్నారు కదా. ఓకే. నరాలు అక్కడే నరాలు పట్టేస్తాయి అప్పుడప్పుడు మోకాళ్ళల్లో. మోకాళ్ళకు దగ్గర. వయసు ఎంత అండి? వయసు 40 లోపు 30 పైన. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఏం లేదు, అదే ప్రాబ్లము ఎక్కువ. అంటే రైట్ అండి. సో మీ విషయంలో మోకాలు నొప్పులు అంటున్నారు, 40 ఏజ్ గ్రూప్లో మోకాలు నొప్పులు అనేవి అంతగా రావు. ఏజ్ పెరుగుతున్న కొద్ది వచ్చేవే ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగినప్పుడు వచ్చే సమస్య, దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇకపోతే మీ విషయంలో మోకాలు నొప్పులకు ఇతరత్ర కారణాలు ఉండొచ్చండి. ఉదాహరణకు ఎక్కువసేపు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులకు, స్థూలకాయం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు, ఇతర సమస్యలతో సఫరయ్యేటువంటి వ్యక్తులకు, లేదా వారికోస్ వెయిన్స్ అంటాం, అంటే మోకాలు తొడ పిక్కల భాగంలో రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారినట్లయితే వచ్చేటువంటి సమస్య, దాన్ని వారికోస్ వెయిన్స్ అంటారు. దానివల్ల కూడా ఆ భాగంలో నొప్పులు ఏర్పడడం జరుగుతుంది. కొందరిలో గతంలో ఏర్పడినటువంటి గాయాల మూలంగా కూడా మోకాలు నొప్పులు ఏర్పడవచ్చు. అంటే దీన్ని లిగమెంట్ టేర్ అంటారు. మోకాలు భాగంలో ఉండేటువంటి నరాలు కాస్త దెబ్బతినేటువంటి కండిషన్ని లిగమెంట్ టేర్ అంటారు. సో దీనికి ఎక్స్రే పరీక్ష లాంటి హెల్ప్ఫుల్గా ఉంటే ఆ పరీక్ష చేసి దానికి అనుగుణంగా మందులు వాడాలి. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఎక్కువగా మనం తీసుకునే ఆహారానికి రిలేటెడ్గా ఉంటుంది అంటారు కదా, అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ అంటారు? రైట్ అండి. ఇక రెండో రకమైనటువంటి కీళ్ళవాతం ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఉండాల్సిన దానికంటే బాగా ఎక్కువగా పెరిగినప్పుడు జాయింట్లలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి పేర్కొని ఉంటాయి. తద్వారా ఆ జాయింట్ అంతా పెయిన్ఫుల్గా మారుతుంది. అంటే ఎక్కువగా ఇది ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు, డైట్ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోకుండా ఒబేస్గా బరువు బాగా పెరిగేటువంటి వ్యక్తులకు, నాన్ వెజ్ కానీ కంటిన్యూస్గా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం కనిపించవచ్చు. ముఖ్యంగా ప్రోటీన్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అధికంగా తీసుకునే వ్యక్తులకు ఇది కనిపిస్తుంది. వీటిల్లో బొటనవేలు భాగంలో విపరీతమైనటువంటి నొప్పి, బొటనవేలు ఉబ్బెత్తుగా మారడము, వాపుగా మారేటువంటి లక్షణాలు ఈ గౌట్ లక్షణంలో చెప్పుకోవచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్త్రీలలో మరి మధ్య వయసు వాళ్ళలో ఎక్కువ అంటారు, అంటే ఎలాంటి లక్షణాలతో బయటపడుతూ ఉంటుంది? అలాపే సడన్గా బయటపడుతుందా, లేకపోతే ప్రోగ్రెసివ్ డిసీజ్గా కనిపిస్తుందా అంటారు? రైట్ అండి. కీళ్ళవాతం లక్షణాలు అనేటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి సహజంగా ఒక 15 రోజుల వ్యవధిలో నొప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి.
నొప్పులు 15 రోజుల నుంచి 3 నెలల వ్యవధిలో విపరీతంగా నొప్పులు పెరగడము, దాంతో హెడేక్ రావడము, జ్వరం కంటిన్యూస్గా ఉండడము, ఆకలి మందగించడము, రక్తహీనత లాంటి లక్షణాలు ఏర్పడతాయి. అయితే ఇవి పెద్ద జాయింట్లతో మొదలవద్దు, చిన్న జాయింట్ల నుంచి మొదలవుతుంది. చిన్న జాయింట్లు అయినటువంటి చేతులు, వేళ్ళు, అలాగే మోచేతులు ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ జాయింట్ల నుంచి స్ప్రెడ్ అయిన తర్వాత అది భుజాలకు, తుంటికి, మోకాళ్ళకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ కీళ్లవాతం ఫ్యామిలీ టెండెన్సీలో ఉండేటువంటి వ్యక్తులు కూడా రావచ్చు. దట్టు ఫిమేల్ హిస్టరీలో అంటే మదర్కి ఉన్నట్లయితే వారి అమ్మాయికి కూడా ఈ లక్షణం వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీ టెండెన్సీలో ఈ లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీకాకుళం నుంచి నగేష్ గారు. నగేష్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. నగేష్ గారు, టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించి మీ క్వశ్చన్ అడగండి. ఓకే, ఈ అంటే వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉంటుంది అంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే ఖచ్చితమైన కారణం కూడా తెలియకుండా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్గా ఉంటుంది. అంటే ఎలా వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, రాకుండా ఏమన్నా ప్రివెంటివ్ కేర్ తీసుకోవడం సాధ్యమేనంటారా? రైట్ అండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణంలో ముఖ్యంగా ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ కండిషన్కి కావచ్చు, లేదా హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకునేటువంటి థెరపీ తీసుకునేటువంటి మహిళల్లో ఇది చాలా అధికంగా కనిపిస్తుంది. కొంతవరకు ఈ సైకలాజికల్గా ఉండేటువంటి ఆస్పెక్ట్స్ కూడా దీని మీద ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు ఇదివరకు కాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటే యాంటాసిడ్ మాత్రం ఎక్కువగా వేసుకునేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో డాక్టర్ చెప్తున్నారు కాస్త స్ట్రెస్ని తగ్గించుకోండి, మానసికంగా ప్రశాంతంగా ఉండండి అని. అంటే మానసిక పరమైన అంశాలు కూడా జీర్ణకోశ సంబంధించిన వాటిపైన ఎఫెక్ట్ పడుతుంటాయి. అదేవిధంగా ఈ కీళ్లవాతం కూడా మానసిక సంబంధించినటువంటి అంశాలు, అధికమైన స్ట్రెస్ మూలంగా కూడా ముదిరేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఈ కీళ్లవాతంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు మందులు వాడడమే కాకుండా మానసిక ప్రశాంతత, కాస్త ప్రతిరోజు వాకింగ్ చేయడము, డైట్ మేనేజ్మెంట్ అనేవి కూడా బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉంటే ఈ డిసీజ్ అనేది చాలా అదుపులో ఉంటుంది. విజయప్రసాద్ గారు కాల్. విజయప్రసాద్ గారు, నమస్తే, చెప్పండి. నమస్కారం అండి. విజయప్రసాద్ గారు చెప్పండి. సార్ నాకు 48 ఇయర్ సార్. ఓకే సార్, నాకు జాయింట్స్ పెయిన్ వస్తా ఉంటాయి సార్, వన్ సైడ్ అయినా. ఓకే, ఎటువైపు ఉంటుందండి? అది రైట్ సైడ్ వస్తుంటాయి సార్. రైట్ సైడ్. ఏ జాయింట్ నొప్పులు? ఇక్కడ లెగ్ సార్, చెయ్యి కూడా వస్తా ఉంటుంది సార్. అంటే పెయిన్స్ టాబ్లెట్ హోసాంగ్ సింగ్ అని చెప్పి విజయవాడలో హోమియోపతి డాక్టర్ గారు వస్తే దగ్గర వెళ్ళాను సార్. ఓకే, వెళ్తే ఆయన మీకు కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు ఏం లేవని చెప్పేసి మెడిసిన్ ఇచ్చాడు సార్. 2 మంత్స్ అయింది రైట్ వాడాను కానీ సార్, నాకు వేసుకున్నప్పుడు విపరీతమైన నైట్ నిద్ర రాదు సార్, ఒక చెయ్యి ఒక కాలు లైట్ గుంజుతా ఉంటుంది సార్. పెయిన్స్ ఏమో ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గిపోద్ది. ఓకే ఓకే, రక్త పరీక్షలు ఏమైనా చేయించారండి? నెగిటివ్ వచ్చిందా? నెగిటివ్ వచ్చింది సార్. రైట్, కుడి భుజము, కుడి జాయింట్, ఏ జాయింట్ చెప్పండి? కీలు అంటే తుంటి అంటారా? చెప్పండి, పర్లేదు. హలో సార్, వింటున్నాను, చెప్పండి. ఈ హ్యాండ్ కి మధ్యన సార్, మధ్య జాయింట్, ఎల్బో, మోచేతులు, మోచేతులు అంటారు. మోచేతులు సార్. రైట్ అండి. ఇది కాకుండా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? కాళ్ళకు కూడా వస్తుంది. రైట్ అండి, చెప్తాను ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, మీ లక్షణం ఏంటంటే కీళ్లవాతం కాదు. కీళ్లవాతం మనం ఇదివరకు చెప్పుకున్నాం, ఆ లక్షణాలు ఏవి కూడా మీలో కనిపించట్లేదు. ఈ లక్షణాన్ని కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు. అంటే మెడ భాగంలో ఉండేటువంటి నరాల ఒత్తిడి మూలంగా ఏర్పడేటువంటి లక్షణం ఇది. సో మెడ వెనక నుండి నరాలు ఒత్తిడి గురవడం వల్ల మెడ వెనక, భుజాలు, మోచేతి వరకు ఈ నొప్పి వస్తుంది. సో అంటే కొంతమేర ఎక్కువగా చైర్ పైన చేతులు పెట్టి ప్రెస్క్ బాగా లోనైనా కూడా ఈ లక్షణం కనిపించవచ్చండి. సాధారణ బలహీనత మూలంగా కూడా ఇది బాగా మొండిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా B12 లోపం వల్ల కూడా మీకు ఈ సమస్య రావచ్చు. సో మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటుగా హోమియోపతిలో బయోకెమిక్ మందులను ఉంటాయి, మీ డాక్టర్ గారిని ఒకసారి అడిగి బయోకెమిక్ మందులు సపోర్టివ్గా వాడండి. ఇలా ఏదైనా పోషకాహార లోపం ఉన్నా కూడా ఆ మందుల ద్వారా సరి చేయబడుతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ స్మాల్ జాయింట్స్ని, ఆస్టియో ఆర్థరైటిస్ ముఖ్యంగా మోకీళ్ళని,
ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు కదా, అంటే అలానే ఉంటుందా, ఇంకేమన్నా రివర్స్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంటాయి? డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారితో ఆర్థరైటిస్లో రకాలు, లక్షణాలు, పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనగానే స్మాల్ జాయింట్స్, ఆస్టియో ఆర్థరైటిస్ బిగ్ జాయింట్స్ అంటారు కదండి, అంటే అలానే ఉంటుందా, ఎప్పుడైనా వే డిఫరెంట్గా కూడా ఉండే రిస్క్ ఉంటుందా? రైట్ అండి. ఈ కీళ్ళ వాతంలో రిమిటైడ్ లక్షణాల గురించి చెప్పుకున్నాం. చిన్న జాయింట్లతో మొదలయ్యి ప్రతి జాయింట్ కూడా స్ప్రెడ్ అవుతుందని మాట్లాడుకున్నాం. అదే రకంగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సహజ అరుగుదల, మోకాళ్ళు కావచ్చు, భుజాలు కావచ్చు, మణికట్టు కావచ్చు, లేదా యాంకిల్ భాగంలో, మడమ భాగంలో కావచ్చు. సహజంగా కాస్త గుజ్జు లోపించడం వల్ల ఎముకలు రాపిడికి గురడం వల్ల వచ్చేటువంటి నొప్పిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్ రిలేటెడ్గానే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చిన్న వయసులో 30 కానీ 30 లోపు కానీ ఈ లక్షణాలు కనిపించవు. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ మాత్రం చిన్న వయసు పిల్లల్లో, అంటే 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ కీళ్ళవాతాన్ని మనం చూడవచ్చు. దీన్ని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. మన దగ్గరకు వస్తుంటారు పేషెంట్స్ 5 నుండి 10 సంవత్సరాల వయసు పిల్లలు, 12-15 సంవత్సరాల వయసు పిల్లలు కూడా ఈ కీళ్ళవాతంతో బాధపడుతూ ఉంటారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు కానీ చేయించడము, మాత్రలు వాడడం, ఇలా రిపీటెడ్గా మాత్రలు వాడినంత సేపు బాగుండడము, ఆ తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబెట్టడం, నొప్పులు ఎక్కువవడం ఈ దీనిలోని లక్షణం, ప్రధాన లక్షణం. సో ఇలా చిన్న వయసు పిల్లల్లో కీళ్ళవాతంతో సఫర్ అయినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతర మందుల వల్ల. సో హోమియోపతి మందులు ఈ కండిషన్కి వాడినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా తగ్గించే మార్గాలు ఉంటాయి. రవి గారు కాల్ చేద్దాం. రవి గారు నమస్తే, చెప్పండి. తప్పకుండా రవి గారు చెప్పండి. సార్ నాకు కీళ్ళ వాత వచ్చింది సార్ నాకు. ఓకే, లాస్ట్ టైం మొన్న 1 వీక్ అయింది, బ్లడ్ టెస్ట్ తీసుకుంటే కీళ్ళ వాతం వచ్చింది నాకు. ఓకే, దానివల్ల మా మందులు వాళ్ళని చెప్పాలి సార్ నేను ప్రైవేట్ లో. రవి నీ వయసు ఎంత? 43 కీళ్ళవా. ఏంటి, ఎటువంటిది నీ జాబ్? ఎటువంటిది? అది వాటర్ సప్లై సార్. నాది వాటర్ సప్లై. వాటర్ సప్లై. సరే, కీళ్ళ అరకాలు కానీ మొత్తం అన్ని నొప్పులు ఉంటాయి సార్, మొత్తం ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. ఓకే ఓకే, ఇలా ఉండబట్టి ఎంత కాలం అవుతుంది? 2 ఇయర్స్ అవుతుంది సార్ నాకు. చికెన్ గుండె జ్వరం వచ్చింది. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ నాకు. రైట్, ఈ 2 ఇయర్స్ గా కూడా మందులు వాడుతూనే ఉన్నావా? వాడలేదు సార్ నేను. మామూలుగా చికెన్ జ్వరం వల్ల వచ్చింది అనుకున్నాను నేను. ఇప్పుడు వచ్చిపోయింది సార్ నాకు బాగా. రైట్ అమ్మా, చెప్తాను. సో రవి, నీ విషయంలో 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో గత 2 సంవత్సరాలుగా కీళ్ళ నొప్పులు అధికమవుతున్నాయి అంటున్నాం. ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చికెన్ గునియా వచ్చిన తర్వాత ఈ లక్షణం అధికంగా ఉంటుంది. అంటే ఒక ప్రాంతంలో ఒక 10 మందికి చికెన్ గునియా వచ్చిందంటే ఆ నొప్పులు అనేవి శాశ్వతం తగ్గేవి 2 ముగ్గురికి మాత్రమే. మిగతా 7-8 మందికి లైఫ్లో చాన్నాళ్ల పాటు ఈ నొప్పులు వేధిస్తూ ఉంటాయి. అలా నీ విషయంలో కూడా చికెన్ గునియా తగ్గినప్పటికీ కూడా ఈ నొప్పులు కాస్త ఎక్కువ కాలంగా ఉంటూ వచ్చాయి. దీంతో పాటుగా నీకు ఈ కీళ్ళవాతం అనేది అటాక్ అయింది, రిమిటెడ్ ఆర్థరైటిస్ అనేది అటాక్ అయింది. సో ఈ రెండింటికి కలిపి హోమియోపతి మందులు వాడుకోవచ్చు. వాడుతున్న మందులు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు ఉన్నట్లయితే అవి ఒకసారి నీ అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్కి చూపించు. దానికి అనుగుణంగా సపోర్టివ్ హోమియోపతి మందులు వాడు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ లేకుండా ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడవచ్చు. చాలా మంది జాయింట్ పెయిన్స్ వాళ్ళు తీసుకునే ఆహారానికి రిలేట్ చేసుకుంటూ ఉంటారండి, అలా ఉంటుంది అంటారా? అంటే గోంగూర తిన్నప్పుడు, లేకపోతే వంకాయ తిన్నప్పుడు, లేకపోతే కొన్ని ప్రాన్స్ లాంటివి తిన్నప్పుడు పెయిన్స్ పెరిగాయి అనుకుంటూ ఉంటారు. అవునండి, అలా ఉంటుంది అంటారా? రైట్ అండి. కొందరికి ఈ డైట్ అండ్ రెజిమెన్ మూలంగా కూడా కీళ్ళ నొప్పులు కానీ చర్మ సమస్యలు కానీ పెరుగుతూ వస్తాయి. అంటే ఈ ఫుడ్లో ఉండేటువంటి హిస్టమైన్స్ మూలంగా అవి అలర్జీ కారకాలుగా మారుతాయి. అలర్జీ, చర్మ సమస్య ఉన్న వాళ్ళకు చర్మానికి సంబంధించినటువంటి అలర్జీ, అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దుంపకూరలు, ఫ్రూట్స్లో బనానా లాంటివి, కొన్ని రకాల లీఫీ వెజిటబుల్స్ కూడా వీటి మీద ప్రభావం చూపిస్తుంటుంది. అలాగే కొన్ని రకాల ఆయిలీ ఫుడ్స్ కూడా, అంటే రోజు తినేటువంటి ఆయిల్ కూడా కొన్ని సందర్భాల్లో మారినప్పుడు కూడా ఇది ఒక అలర్జీగా మారి నొప్పులపైన ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ రకమైన నొప్పులు ముందుగా ఉన్నా దాన్ని కీళ్ళవాతం అనుకునేందుకు కూడా లేదు. ఇతర లైక్ ఏదైనా లోపం వల్ల కలుగుతుందా, పోషకాహార లోపం వల్ల కలుగుతుందా కూడా పరీక్షలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఆ మాత్రలు వాడి అవి తగ్గని పక్షంలో కీళ్ళవాతానికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు చేయించాలి. పరిమళ గారు కాల్. పరిమళ గారు చెప్పండి, మీకోసం అడగండి. చెప్పండి. నాకు లెఫ్ట్ మోకాలు నొప్పి ఉంది సార్. ఓకే, ఎంత కాలంగా? 1 ఇయర్ నుంచి ఉంది సార్. హోమియోపతి
రైట్ అమ్మా, మందులు వాడాను తగ్గింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు నస్తుంది సార్, ఆపాను. రైట్, మీ వయసు ఎంత అండి? 40 ఇయర్స్. 40 ఇయర్స్. ఇది కాకుండా ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే కింద తలుపుతా ఉంటారు సార్, ఇట్లా జీవులు లాగుతా ఉన్నట్టు అట్లా అనుకుంటున్నాం. రైట్ అమ్మా, పరిమళి గారు చెప్తాను. సో ఈ మోకాలు భాగంలో ఎడమ మోకాలు అరుగుదల లక్షణాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇదివరకు మీరు హోమియోపతి మందులు వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ తిరగబెడుతుంది అంటున్నారు. సో సరైనటువంటి వ్యాయామం కానీ సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. రిపీటెడ్గా మెట్లెక్కడం దిగడం వల్ల కూడా జరగచ్చు. అలాగే అక్కడ మోకాలు వెనక భాగంలో పాప్లిటియల్ ఫోసా అంటారు, ఆ భాగంలో రక్తనాళాలు ఉబ్బెత్తుగా మారడం వల్ల కూడా జరుగుతుందమ్మా. గతంలో ఏమైనా ఇంజురీస్ అయిన వాళ్ళు కూడా ఈ లక్షణం కనబడవచ్చు. సో కొద్దిగా ఎక్కువసేపు నిలబడడం అనేది కాస్త తగ్గించుకో. హోమియోపతి మందులు సపోర్టివ్గా వాడు. B12 మాత్రలు మీకు సపోర్టివ్గా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బయోకెమిక్ మాత్రలు కూడా మీరు కంటిన్యూస్గా వాడండి, ఒక నెల రెండు నెలల పాటు వాడండి. ఈ ప్రాబ్లం చాలా అదుపులో వస్తుంది. వెయిట్ తగ్గడం వల్ల లేకపోతే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల ఈ సమస్యలను కొంతవరకు కంట్రోల్లో పెట్టచ్చు అంటారా? రైట్ అండి. కీలవాతానికి సంబంధించిన లక్షణాల్లో కాంప్లికేషన్లో ఈ ఒబేసిటీ కానివ్వండి, డయాబెటిక్ కాంప్లికేషన్స్ గురించి చెప్పుకోవచ్చు. ప్రధానంగా డయాబెటిక్ కాంప్లికేషన్లో కూడా ఈ నొప్పులు అనేవి తగ్గవు. బికాస్ ఈ కీలవాతం సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఆల్రెడీ డయాబెటీస్ కానీ బీపీ కానీ ఉన్నట్లయితే వాటికి కూడా మాత్రలు వాడుతూ ఈ ప్రాబ్లంకి కూడా మాత్రలు వాడాల్సి వస్తుంది. ఇలా మల్టిపుల్గా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఆర్గన్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ, ఆర్గన్ పైన ఒత్తిడి పడడం అంటే కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది దీర్ఘకాలికంగా వాడిన వాళ్ళకు మాత్రమే. అంటే పేషెంట్ చెప్తుంటారు, సార్ ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నా, ఎలాంటి మాత్రలైనా ఇవ్వండి అని డోసేజ్ అధికంగా రాయించుకుంటూ వస్తుంటారు మన దగ్గరికి. అలా కాదు. సో ఆ నొప్పి అనేది నిదానంగా తగ్గినప్పటికీ కూడా శాశ్వతంగా తగ్గేటువంటి మార్గాన్ని ఎంచుకోవాలి. తద్వారా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హోమియోపతి మందులు హెల్ప్ఫుల్గా ఉంటాయి. నల్గొండ నుంచి రమేష్ గారు. రమేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్ గారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. రమేష్ చెప్పండి. సార్ నాకు ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం కాలు మడిమ ఉంటుంది కదా సార్. ఓకే. అక్కడ బాగా వాపుంది సార్. వాపు వస్తుంది. అవును సార్. ఓకే, మరి కలిసి వాడండి. ఒకటి అరికాలు, అరికాలు మడిమ ఇక్కడ ఉంటుంది కదా సార్, జాయింట్ పెయిన్, అక్కడ బాగా వాపుంది. అదే హీల్ అంటున్నాం, హీల్ మడిమ బాగా. అవును సార్. రైట్, మరి గత 2 సంవత్సరాలు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని కలవడం ఏమైనా జరిగిందా? కలిసాం సార్. కలిస్తే యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించాడు. యూరిక్ యాసిడ్ కొంచెం ప్రాబ్లం ఉంది, పెరుగుతుంది. ఓకే, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఇట్లా బంద్ చేయాలని చెప్పారు సార్. ప్రెసెంట్ ఒక టాబ్లెట్ రాశారు సార్, ఫిబ్రోటాక్స్ 40 mg అని. రైట్, డైలీ వాడమని చెప్పారు అంతేనా? డైలీ వాడమని చెప్పారు సార్. అదే మనకి ఇదేమో ఈ టాబ్లెట్ వేసుకుంటే ఏమైనా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ వస్తుందేమో, హోమియోపతి నుంచి ఏమన్నా మనకి. అలాగేనమ్మా, చెప్తాను. ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించింది రీసెంట్ లో ఎంత ఉంది వాల్యూ ఏమైనా చెప్పగలవా? రైట్, చెప్తాను. సో నీ విషయంలో గౌటీ ఆర్థరైటిస్ తో పాటుగా హీల్ పెయిన్, ఈ మడమ నొప్పి అంటున్నావు, దీన్ని క్యాల్కేనియల్ బర్సైటిస్ అంటారు. అంటే ఈ మడమ భాగంలో ఉండేటువంటి ఎముక చుట్టూ ఉండేటువంటి కండరాలు నరాలు కాస్త ప్రెజర్ ఎక్కువగా లోనప్పుడు వచ్చేటువంటి సహజ వాపు లక్షణం. ఇకపోతే యూరిక్ యాసిడ్ స్థాయి సహజంగా 6 లోపు ఉన్నట్లయితే పర్వాలేదు. 6.4 ఉంది, అంటే కేవలం 0.4% మాత్రమే ఉంది. అంటే యూరిక్ యాసిడ్ అంటే ఈ గౌట్ అనేది నీకు చాలా తొందరలో అదుపులో పెట్టవచ్చు. నువ్వు వాడుతున్నటువంటి మాత్రతో పాటుగా హోమియోపతి మందులు స్టార్ట్ చేయి. చిన్నగా ఆ మాత్రను తగ్గిస్తూ కంప్లీట్గా మాత్ర పూర్తిగా అవాయిడ్ చేస్తూ కూడా యూరిక్ యాసిడ్ని 6 లోపు తీసుకొచ్చి ఈ నొప్పులు కూడా శాశ్వతంగా తగ్గించే మార్గాలు హోమియోపతిలో ఉంటాయి. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత కీళ్ళ వాతానైనా లేకపోతే కీళ్ళ అరుగుదల సమస్యనైనా నెగ్లెక్ట్ చేసే కొద్దీ కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. మరి ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారితో కీళ్ళ వాతం, కీళ్ళ అరుగుదల, ఇతర కీళ్ళ సమస్యలు పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. కీళ్ళ అరుగుదలైనా కీళ్ళ వాతమైనా నెగ్లెక్ట్ చేసే కొద్దీ కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. మరి హోమియో లేటెస్ట్ స్టేజెస్ లో వాడడం ఎంతవరకు సమంజసమంటారు? రైట్ అండి. ఒక్కోసారి వ్యాధి నిర్ధారణ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. చాలా మందికి అంటే అవగాహన లేని మూలంగా కావచ్చు, డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల కావచ్చు, వచ్చే ఈ కాంప్లికేషన్స్ అనేవి చాలా ముదురుతూ వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. చాలా మందిలో బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉంటుంది, నడుము నొప్పి నుంచి కింది తుంటి భాగంలో బ్యాక్ సైడ్లో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుందండి అంటారు. సో ఇక్కడ గ్రామీణ నేపథ్యంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ ఇంకెవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, మందులు వాడడం, పెయిన్ కిల్లర్ వాడడం, అలా
తీవ్రంగా ముదిరిన తర్వాత సిటీకి వచ్చి డాక్టర్ని కలవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేయించాలి. వీటిల్లో ఏంటంటే కేవలం ఈ కీళ్ళవాతం వల్లే నొప్పులు అనేవి రావు, ఆ జాయింట్కి సంబంధించినటువంటి రక్త ప్రసరణ లోపాలున్నా కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ తుంటి ఎముకకు రక్త ప్రసరణ లోపించినప్పుడు కూడా నడుము భాగంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. సో దాన్ని మనం సహజమైనటువంటి బ్యాక్ పెయిన్ ఏమో అగ్రికల్చర్ చేస్తున్నాం కదా అని అశ్రద్ధ చేయడానికి లేదు. సో ఈ కండిషన్ని ఏవాస్కులార్ నెక్రోసిస్ అంటారు. అంటే ఆ భాగానికి రక్త ప్రసరణ బాగా తగ్గడం వల్ల ఎముక చొచ్చుబడిపోయి ఎముక కదలికలు ఇంపాసిబుల్గా మారేటువంటి కండిషన్. సో దీనికి ఎక్స్రే ఎంఆర్ఐలోనే తెలుస్తుంది. అందుకే ప్రతిదాన్ని కేవలం కీళ్ళవాతంతో మనం అనుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో వీటికి సంబంధించినటువంటి రక్త పరీక్షలు ఎక్స్రే పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని దానికి ఎంత సమయం పాటు మందులు వాడాలి, ఎంత కాలం వాడితే తగ్గుతుంది అనేది డాక్టర్ గారు వివరిస్తారు. ఆదిలాబాద్ నుంచి రమేష్ గారు. రమేష్ గారు, రమేష్ గారు చెప్పండి. మేడం నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. అతను కీళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ మోకాళ్ళ అరుగుదల అనేది ఉన్నదన్నట్టు. ఎంత ముందు ఆల్రెడీ డాక్టర్ని కలిసినాము, కలిస్తే వాళ్ళు ఆల్రెడీ మందులు వాడతాను, అయినా కూడా తగ్గట్లేదు అసలు. రైట్, మీ అత్త మీ వయసు ఎంత, వయసు ఎంత ఉంటుందండి సుమారుగా? వయసు 52 అనుకుంటా సార్. 52? కేవలం మోకాళ్ళేనా ఇతర సమస్యలు కూడా? మోకాళ్ళు, మెడలు కొంచెం మామూలుగా, మెడలు గుంజుడు. రైట్ అండి. సో మీ అత్తయ్య గారి విషయంలో సహజమైనటువంటి ఆర్థరైటిస్ లక్షణం అండి. ఈ జాయింట్లో ఉండేటువంటి మెంబ్రెయిన్ని, అంటే ఒక పొరను ఆర్థరాయిడల్ మెంబ్రెయిన్ అంటాం. అది ఏజ్ రిలేటెడ్గా కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తుల్లో కానీ తొందరగా అరుగుతుంది. మీ అత్తయ్య గారి 50 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లం వచ్చిందంటున్నారు. సో తద్వారా అది స్వెల్లింగ్కి గురవడం వల్ల దాన్ని సైనోవైటిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. అంటే మోకాళ్ళంతా కూడా వాపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అంటే శరీరంలో సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాం, సిఆర్పి అనేటువంటి బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించండి. దానిలో ఆ ప్రోటీన్ అనేది ఎక్కువ స్థాయిలో పెరిగినప్పుడు ఈ విధంగా నొప్పులు అనేవి మందులు వాడినా తగ్గకుండా ఉంటాయి. సో సిఆర్పి హీమోగ్లోబిన్ పరీక్షలు ఒకసారి చేయించండి, దానికి అనుగుణంగా హోమియోపతి మందులు వాడండి, ఈ ప్రాబ్లం అదుపులో ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, అదొక కండిషన్ ఉంటూ ఉంటుంది కదండి. సోరియాసిస్ ఉన్నప్పుడు ఈ సమస్య అంటే తొలి దశలో వస్తుందా, లేటర్ స్టేజెస్లో వస్తుందా? హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే సోరియాసిస్ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుందా? రైట్ అండి. చర్మ సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు బాగా ముదిరినప్పుడు కూడా కొన్ని రకాల కీళ్ళవాతాలు వస్తూ ఉంటాయి. దాన్నే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ కీళ్ళవాతం ఏంటంటే వేళ్లకు మొదలుకొని పెద్ద జాయింట్లకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసు పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ఆ చర్మ సమస్య అనేది 10-15 సంవత్సరాల కంటే ఎక్కువగా సఫర్ అయినట్లయితే ఈ కీళ్ళవాతం వస్తుంది. అలాంటి వ్యక్తులకు ఈ కీళ్ళవాతం తగ్గేందుకు, అలాగే చర్మ సమస్యకు, రెండింటికి కలిపి హోమియోపతి మందులు వాడుకోవచ్చు. సో దట్ ఈ స్కిన్ కంప్లైంట్కి ఇక ఆయింట్మెంట్ లాంటివి వాడకుండా హోమియోపతి మందులు సేఫ్ మెడిసిన్స్ ఇవి కంప్లైంట్కి. సో మందులు వాడినట్లయితే కీళ్ళవాతాన్ని అలాగే చర్మ సమస్యను కూడా అదుపులో పెట్టుకోవచ్చు. ఎంతకాలం వాడాల్సి ఉంటుంది అంటారు, మినిమం డ్యూరేషన్ ఎంత? రైట్ అండి. ఇప్పుడు మనం కాలర్స్తో మాట్లాడుకున్నాం యూరిక్ యాసిడ్ స్థాయి గురించి ఏ రేంజ్లో ఉందని. సాధారణంగా ఉండాల్సినటువంటి స్థాయి 5.5 నుండి 6 లోపు ఉండాలి. సో అంతకంటే ఎక్కువగా మన దగ్గరకు వచ్చేటువంటి కేసులో 12, 14, 20 రేంజ్లో కూడా యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు కాస్త ముండిగా ఎక్కువ కాలం అయ్యే అవకాశం ఉంటుంది. 10 లోపు యూరిక్ యాసిడ్ ఉండేటువంటి వ్యక్తులకు 3 నుంచి 6 నెలల్లో ఈ ప్రాబ్లమ్ని శాశ్వతంగా కంట్రోల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. సో మందులు ఏవి వాడినప్పటికీ కూడా డైట్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేయించాలి. లైక్ మన డయాబెటీస్లో ఏ విధంగా అయితే మేనేజ్ చేస్తుంటామో, అలాగే ఈ కండిషన్స్ కూడా డైట్ మేనేజ్మెంట్ చేస్తే ఈ డిసీజ్ అనేది ఇంకా కాంప్లికేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకేనండి.